నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, అంటే నారాయణపేటలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, ఏవైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తుందో అవన్నీ కూడా చేసుకొని వస్తాము, ఇచ్చిన గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేసి తీరుతుంది, కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదు అని చెప్పుకొచ్చారు. అట్లా ఏవేవి చేసుకొచ్చారు అంటే మహిళలకు సంబంధించిన ఫ్రీ బస్ కానివ్వండి, లేకపోతే 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, ఇవన్నీ చేస్తున్నట్టుగానే మిగిలిన హామీలు కూడా చేయడానికి మధ్యలో ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి అవి చేయలేకపోయాము. వన్స్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మిగిలిన హామీలు అమలు చేస్తాము. ముఖ్యంగా రైతులకు సంబంధించిన రుణమాఫీ మీదే ఎక్కువగా ప్రతిపక్షాలు ఆరోపణలు విమర్శలు చేస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించి 15 ఆగస్టు లోపు కంప్లీట్ చేస్తాము, అది కూడా ఏకకాలంలో రుణమాఫీ చేస్తాము అని చెప్పారు. ఇప్పటికే బడ్జెట్ లేదు అని ఒకవైపు చెప్తున్నారు, ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి బడ్జెట్ సహకరించట్లేదు అని చెప్తున్న టైంలో ఏకకాలంలో అది కూడా 15 ఆగస్టు లోపు చేయడానికి ఎలాంటి ప్లాన్ ఉంది కాంగ్రెస్ పార్టీ దగ్గర? ఫస్ట్ థింగ్, కాంగ్రెస్ పార్టీ నమ్మింది ప్రజా పరిపాలన, అంటే ప్రజల వద్దకు పరిపాలన వెళ్ళాల్సింది. ఆ గవర్నమెంట్ యొక్క ఫ్రూట్స్, తెలంగాణ యొక్క మొత్తం ఫ్రూట్స్ తన ప్రజానీకానికి చెందే దిశగానే పనిచేస్తారు. మా నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారంటే 100% అది అయి తీరుతుంది, ఎందుకంటే హీఈస్ ఎ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది స్టేట్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫిలాసఫీలో ఏమంటది, సర్వోదయ అంటది, బడుగు బలహీన వర్గాలకి ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ స్టాండ్ తీసుకుంటుంది, ఎందుకు తీసుకుంటుంది అంటే తెలంగాణ ఓ సమసమాజం కోసం, నిర్మాణం కోసం, ఓ మెరుగైన తెలంగాణ కోసం. ఇప్పటికీ అధికారంలో వచ్చి 100 రోజులు పై చెలిక అవుతుంది, తెలంగాణ వచ్చిన వెంటనే అప్పుల్లో ఉన్న తెలంగాణలో, అప్పుల్లో ఉన్న తెలంగాణని ఆర్థికంగా బలపరిచే దిశగా 5-6 గ్యారంటీస్ ఏవైతే మేము కమిట్ చేశామో అందులో వైటల్ ఏవేవి ఉన్నాయో అవి 6 హామీ చేయడం. ఇప్పుడు వచ్చేసి ఏది రైతు రుణమాఫీ ఎలా అయితే మేము కమిట్ చేశామో, ఎలక్షన్స్కి ముందు కమిట్ చేశాము, ఆగస్ట్ 15 వరకు అది ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్లో వస్తుంది అని మా సీఎం గారు అంటున్నారంటే, ఓ రకంగా ఆర్థికంగా తెలంగాణ మిస్ మ్యాచ్, అంటే దళిత బంధు అని, డిఫరెంట్ డిఫరెంట్ బంధువులని సొమ్ము ఏదైతే దుర్వినియోగం చేసిర్రో, ఏది మెడిగడ్డ రూపంలో, కాళేశ్వరం రూపంలో, ఇవన్నీ తగ్గిస్తారు గవర్నమెంట్. అంటే అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ తగ్గించి, ఒకటి లోన్లు తీసుకున్నారు ఆ ఇంట్రెస్ట్ భారం కూడా ఎక్కువ ఉంది, అవన్నీ సాటిస్ఫై చేస్తూ ఆగస్ట్ 15 వరకు కాంగ్రెస్ పార్టీ అది చేయబోతుందన్న కోణంలో ఆయన చెప్పారు. ఇంకో విషయం, ఇక్కడ స్టేట్కి సంబంధించే కాదు, మాది సెంట్రల్ మేనిఫెస్టో చూస్తే అక్కడ లోన్ వీవర్కి మేము ఓ కమిషమనే ఇచ్చాం, ఓ ఆయోగ్ ఇచ్చాం, ఏది రుణమార్పీ చే స్టాండింగ్ లోన్ క్రాప్ కమిషన్. నేషనల్ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు రిలీజ్ చేశారు, అందులో కూడా మా కమిట్మెంట్ ఉంది, కిసాన్ న్యాయ అంటాం దానికి మేము, యువ న్యాయతో పాటు, నారీ న్యాయతో పాటు, హిస్సేదారితో పాటు కిసాన్ న్యాయం ఉంది, అందులో లీగల్ సపోర్ట్ టు MSP ఓ సపరేట్ కమిషన్ ఉంటుంది లోన్ వేవర్షిప్కి, అది స్టడీ చేసి జెన్యున్గా లోన్స్ వేవర్షిప్ రైతులకు, ఈ దేశ రైతులకు అందే దిశగా అది పనిచేస్తుంది. అంటే మా ఫిలాసఫీలోనే ఉంది, మీరు హిస్టారికల్ చూసుకుంటే ఇంతవరకు బీజేపీ చేయలేని అన్ని పనులు మేము ఎప్పుడో చేసి వచ్చాం, రైట్ రన్ ఈ దేశం మొత్తం జయ కిసాన్ జయ జవాన్ అన్నదే కాంగ్రెస్ పార్టీ. సో కిసాన్కి ప్రయారిటీలో తీసుకొని ఏ పాలసీ అయినా, ఏ ఎకనామికల్ ఎక్స్పెండిచర్ రాష్ట్రం పైన భారం పడుతుందో, అవన్నీ కిసాన్ ఇంట్రెస్ట్లో, అంటే ఫార్మర్స్ ఇంట్రెస్ట్లో, రైతుల ఇంట్రెస్ట్లోనే పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఆ కాన్ఫిడెన్స్, హిస్టారికల్ కాన్ఫిడెన్స్ ఉంది మా దగ్గర, నాయకత్వ కాన్ఫిడెన్స్ ఉంది మా దగ్గర. ఇంకోటి, తెలంగాణలో ఆర్థికంగా బడ్జెట్ డిఫిషిట్ ఉన్నా దానికి లోటుపాటులు అన్నీ చేసి జెన్యున్గా రైతులకు ఇవ్వాల్సిన అవసరం ఉందని గుర్తించిన తర్వాతే మీడియా ముందు వచ్చి మా రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు వచ్చి ఆగస్ట్ 15 వరకు ఇస్తామన్న గ్యారంటీ చెప్పారు. అది డెఫినెట్గా అవుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తుంది, తలకేస్తే కాళ్ళకి, మెడకేస్తే కాళ్ళకి, కాళ్ళకేస్తే మెడకి, ఏదో లాజికల్ అండర్స్టాండింగ్ లేకనే మాట్లాడుతూ ఉంటుంది. ఇవన్నీ మనం నోటీస్లో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు లాస్ట్ 6 గ్యారంటీస్ మేము ప్రామిస్ చేసాం, అందులో 6లో 6 మోస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్లోకి వచ్చేసాయి, ఎందుకు ఇవన్నీ చూడాలి? మళ్ళీ మీరు ఆర్థికంగా మన తెలంగాణ మీద బర్డన్ కూడా పడవద్దు. ఏదైతే వెరీ వైటల్ ఉన్నాయో, పెరుగుతున్న ఇన్ఫ్లేషన్కి కౌంటర్ ఇవ్వాలి. ఎక్కడైతే బీజేపీ ఫెయిల్యూర్ అయిందో, బీజేపీ ఫెయిల్యూర్ అట్మోస్ట్ దేశాన్ని నడిపించడంలో ఫెయిల్యూర్ అయింది. ఆర్థికంగా ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, యువకులకు ఉద్యోగాలు లేవు, రైట్ సమసమాజం నిర్మాణం కోసం పోరాటం చేయట్లేదు, అంటే మహిళలకి మెయిన్ స్ట్రీమ్ డెవలప్మెంట్ సమాజంలో ఈక్వల్ పొజిషన్ లేదు, ఇవన్నిట్లో బీజేపీ ఫెయిల్ అయిన తర్వాత ఈవెన్ పరిపాలన కూడా డెమోక్రటిక్ వే ఆఫ్ అప్రోచ్లో కూడా బీజేపీ ఫెయిల్ అయింది. జ్యుడిషియరీ నుంచి పార్లమెంట్ వరకు ఓ రిలీజ్
రిలీజియన్ అంతా ఇంటర్ఫియర్ అవుతుంది అన్న కాన్సెప్ట్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క వర్గానికి తోడు తీసుకునే దిశగా మేనిఫెస్టో పంచ్ న్యాయ్ ఫైవ్ జస్టిస్ అన్న రూపంలో పేపర్ పెట్టి అదే ఫిలాసఫీ స్టేట్లో కూడా నడుస్తుంది. ఆ దిశగానే ప్రయాణం ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఏం కావాలో ఈ బలు బలహీన వర్గాలతో పాటు రైతులకు ఏం కావాలో ఆ విధంగానే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. అండ్ డెఫినెట్గా మా సీఎం గారు అన్నట్టు 15th August వరకు ఆ ప్రామిస్ ఏదో డెలివర్ చేస్తారు. రైట్. సో మెదక్లో జరుగుతున్న బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు, ఒకసారి లైవ్లో చూద్దాం.